ఇక్కడ మీరు గమనించారా కొన్ని వేల కాకులు ఎంతో కోలాహలంగా తమ గూటికి ఐ మీన్ గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి అన్ని తమ బంధువుల్ని పిలిచినట్టు అన్నిటిని కలుపుకొని మీరు రండి అని పిలుచుకొని మరీ పోతున్నట్టు అనిపిస్తోంది మీరు అంటే జాగ్రత్తగా గమనిస్తే ఈ సృష్టిలో ప్రతి జీవి మనవడ ఎంతో ముఖ్యమైనదే చాలా అవసరమైంది కూడా ఎందుకంటే ఈ సృష్టి సమతౌల్యానికి అన్ని జీవులు ఎంతో ఎంతో అవసరం సో ఈ సీన్ ఏదైతే ఉందో చూడడానికి చాలా మనోహరంగా కన్నుల పండుగగా అనిపిస్తూ ఉంది ఎంతో సంతోషాన్ని కలగజేస్తూ ఉంది ఇలాంటి సీన్స్ ఈ మధ్య మనకి ఎక్కడైనా కానీ ఈవెన్ ఇప్పుడు కొన్ని పల్లెల్లో కూడా అరుదైపోయాయి టౌన్లలోనూ పట్టణాల్లో అయితే అసలు కనిపించడమే లేదు ఈ సెల్ ఫోన్ టవర్స్ అయితేనేమి ఏదైతేనేమి మన అభివృద్ధి కోసం మనం చేసుకుంటున్న కొన్ని పనుల వల్ల ఇలాంటి సీన్స్ చూడడం కొంచెం అరుదైపోయింది కాబట్టి మనము అవి అలా ఉండడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం ఏర్పరిస్తే ఎక్కడైనా ఇలాంటి సీన్స్ రిపీట్ అవుతాయి చాలా బాగుంది కదా చూడడానికి ఇక్కడ మీరు గమనించారా కొన్ని వేల కాకులు మనం ఎవరన్నా మన దగ్గర కంటిన్యూస్గా మాట్లాడుతుంటేనే ఏందిరా కాకిగోళ అంటాం కదా మరి అలాంటిది ఇక్కడ ఈ చెట్ల మీద నాట్ మోర్ దాన్ 3 నంబర్ 1 అంటే ఈ బుష్ లాగా ఉంది కదా ఇక్కడ ఉండే బంచ్ ఆఫ్ ట్రీస్ అన్నింటిని కలిపి నేను ఒకటిగా కన్సిడర్ చేస్తున్నాను అక్కడ ఉండేది 3 నంబర్ 2 అక్కడ కూడా చాలా క్రోస్ ఉన్నాయి కాకులు ఉన్నాయి అక్కడ ఉండేది 3 నంబర్ 3 నాకైతే ఈ 3 చెట్ల మీదే కొన్ని వేల కాకులు కనిపిస్తున్నాయి కొన్ని వేల కాకులు నాట్ హండ్రెడ్స్ థౌజండ్స్ మేబీ 2-3 థౌజండ్ క్రోస్ ఉన్నాయేమో కొమ్మ కొమ్మకి అంటే విరగగాసిన పళ్ళలాగా పువ్వుల్లాగా మీరు గమనించవచ్చు చాలా కాకులు ఈ 3 చెట్ల మీద ఒక్కొక్క చెట్టు మీద 1000-2000 లాగా అన్నిటినీ బంధువులన్నిటినీ పండగకు పిలిచినట్టు పిలుచుకొని మరి ఇవి ఎంజాయ్ చేస్తున్నాయి మీరు చూడొచ్చు ఈ క్లిప్లో చూడొచ్చు ఎన్ని కాకులు ఇక్కడ ఉన్నాయో